हरिः ॐ परमेश्वरस्वरूपेण सभक नमस्कार। సీతా కళ్యాణ ఘట్టానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత, బాలకాండాంతర్గతం. రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి నరుడిగా జన్మించాడు, రావణ సంహారం కోసం, నరజాతి యొక్క ప్రతిష్టని నిలబెట్టడం కోసం. సీతమ్మ తల్లి అయోనిజగా జన్మించింది, జన్మించి నరకాంతగా రామచంద్రమూర్తిని అనుగమించింది. అందుకే ఆ తల్లి తానే అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని బయటపెట్టింది కూడా, నేను నరకాంతను కాను అన్న విషయాన్ని సుస్పష్టం చేసింది. తతో ద్వాదశ వర్షాహం రాఘవస్య నివేశని అంటుంది. నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగములను కొన్ని సంవత్సరముల పాటు రాముని అంతఃపురంలో అనుభవించాను అంది ఒక చోట. అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ అంటుంది, ఆమె కూడా మనుష్యకాంతి అయితే మనుష్యులు అనుభవించే భోగాలు నేను అనుభవించానన్న మాట ఎందుకు అంటుంది? మనుష్యుడలా అనడు కదా, ఆమె నరకాంత కాదు, దేవకాంత. కానీ ఆమె నరకాంతగా పాతివ్రత్యంతో రామచంద్రమూర్తిని అనుగమించింది. అందుకే ఆమె కూడా ఎక్కడా తన దైవత్వాన్ని ప్రకటన చెయ్యలేదు. శ్రీరామాయణంలో ఇది ఒక పెద్ద ప్రశ్న. రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినప్పుడు సీతమ్మ తల్లి నరకాంతగా రావడానికి అభ్యంతరం ఏమిటి? ఆమె కూడా నరకాంతగా వస్తే ఆమె కూడా ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నది కాదు. లక్ష్మీదేవికి ఒక మాట ఉంది, నిత్యానపాయనీం అని. నిత్యానపాయనీం అంటే ఎన్నడూ ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నది కాదు. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆమె కూడా అవతార స్వీకారం చేస్తుంది. ఆయన కృష్ణుడిగా వస్తే ఆమె రుక్మిణిగా వస్తుంది, ఆయన రాముడిగా వస్తే ఆయన సీతమ్మ, ఆవిడ సీతమ్మగా వస్తుంది. అందుకే గోపరాజు గారు, శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు. శ్రీరమ సీతగాక, ఆ లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా వచ్చింది. శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు. ఓ రామా, నువ్వెవరో కాదు, నువ్వు విష్ణుడవు. సాక్షాత్ విష్ణువు నువ్వు రాముడిగా వస్తే మా తల్లి నిత్యానపాయని కనుక సీతమ్మగా వచ్చింది. వచ్చినప్పుడు ఆయన నరుడిగా వస్తే ఆమె నరకాంతగా రావడానికి ఏమిటి అభ్యంతరం ఆవిడికి? అదే కృష్ణావతారంలో ఆయన దేవకీ వసుదేవులకి కుమారుడిగా జన్మిస్తే ఆమె కూడా భీష్మకునికి కుమార్తెగా జన్మించి రుక్మిణి అన్న పేరుతో కృష్ణ పరమాత్మని చేపట్టింది. మరి రామాయణంలో నరకాంతగా ఎందుకు రాదు సీతమ్మ? నరకాంతగా వచ్చి రామచంద్రమూర్తికి ఇల్లాలైతే వచ్చిన అభ్యంతరం ఏమిటి? కాదు, అక్కడ ఒక పెద్ద ప్రశ్న ఒకటి పడిపోయింది. సీతా కళ్యాణం దగ్గరికి వచ్చేప్పటికీ మనం వ్యావహారికంగా సీతారామ కళ్యాణం అంటాం, కానీ సంప్రదాయపరంగా ఆలోచిస్తే సీతారామ కళ్యాణం అనం, సీతా కళ్యాణం అంటాం. ఎందుకలా అనాలి అంటే, ఎప్పుడైనా కళ్యాణం చేసేటప్పుడు లౌకికంగా ఏదో సంతోషం కోసం మగ పెళ్ళివారు అనో మాట అంటే అనొచ్చు, కానీ యథార్థమునకు కళ్యాణం చేసేటప్పుడు మగపెళ్ళివారు ఉండరు. ఎందుకంటే అది వివాహం కాదు కనుక. వివాహం అయితే మగపెళ్ళివారు, కళ్యాణమునందు వివాహ ప్రక్రియ కాదు. అది వివాహంలా కనపడుతుంది కానీ అది కళ్యాణము. కళ్యాణము అన్న మాటకు అర్థం ఏంటంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి, జీవుడు బ్రహ్మముతో కలిసిపోవడం లేదా జీవుడు బ్రహ్మముగా గుర్తింపబడడం. అయినప్పుడు జీవుడు స్త్రీ స్వరూపంగా ఉంటాడు, అందుకే పురుషుణ్ణి చెందుతాడు. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని మంత్రపుష్పం. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం, ఈ సమస్త ప్రపంచానికి పతి ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆయనకి చెందిన వారము, ఆయనని పొందవలసిన వారము మనందరం. ఒక ఆడపిల్ల యొక్క జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు అంటే ఆమె భర్తని పొందినప్పుడు. అలా మన జీవితాలకన్నిటికీ కూడా పరిపూర్ణత ఎప్పుడు అంటే మనం పరమేశ్వరుణ్ణి పొందినప్పుడు. లౌకికంగా స్త్రీ పురుష విభాగం ఉంటుందేమో కానీ ఆధ్యాత్మికంగా అందరూ స్త్రీలే.
అందరికీ పతి ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే పతి. ఆయన ఒక్కడే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. అటువంటి పురుషుడికి మనందరం కూడా చెందినవారము. ఆయనని పొందడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి జీవ బ్రహ్మైక్య సిద్ధి అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యమవుతాడు. కాబట్టి బ్రహ్మము జీవుడితో ఐక్యమవడం ఉండదు. జీవుణ్ణి జీవుణ్ణి అనుకున్నవాడు బ్రహ్మము అని తెలుసుకుంటాడు. అది తత్వమసి చిన్ముత్ర. కాబట్టి తత్తత్వం అసి అది ఇది అయి ఉన్నది అని. అటువంటి జీవతత్వానికి సూచన ఆడదాని పరంగా చెప్తారు. స్త్రీ పురుషుణ్ణి పొందుతుంది. అందుకే ఆడపిల్ల వైపు నుంచి కళ్యాణం చెప్తారు. సీతా కళ్యాణం, పార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పద్మావతి కళ్యాణం అలా అంటారు. అంతేకాని శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అనరు. అనకపోవడానికి కారణం అది సంప్రదాయ రహస్యం. జీవుడు బ్రహ్మమును పొందుతాడు కాబట్టి ఆడదాని వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తాడు. సీతాకళ్యాణ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద చిక్కుముడు ఉంది. రాముడు నేను నరుడిగా పుడుతున్నానని చెప్పాడు. ఎక్కడ పుడుతున్నానో ఏమైనా దాచాడా? ఏం దాచలేదు. తథపద్మ పలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథం నృపన్. నేను దశరథ మహారాజు గారిని తండ్రిగా వరిస్తున్నాను. దశరథ మహారాజు గారికి కుమారుడి కుమారులుగా జన్మిస్తాను, నలుగురిగా వస్తాను అని చెప్పి ఆయన చెప్పేశాడు. కాబట్టి దశరథ మహారాజు గారి బిడ్డలెవరు అంటే విష్ణువే నరుడిగా వచ్చాడు, దాశరథి తెలిసిపోయింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎక్కడొచ్చిందంటే సీతమ్మ తల్లి శక్తిస్వరూపిణి, ఆమె నరకాంతగా వచ్చింది అనుకోండి, ప్రతివాడు ఆమెని పొందాలని ఒక ప్రయత్నం మొదలెడతాడు, ఆమెకి భర్త కావాలని ప్రయత్నం మొదలెడతాడు. అప్పుడు అది ఒక పెద్ద యుద్ధాలు, పెద్ద అల్లరి ప్రారంభం, రుక్మిణీ కళ్యాణంలాగా. కాబట్టి ఆ తల్లి నరుడిగా ఉన్నాడు కానీ ఆయనే పరబ్రహ్మం, కానీ పరబ్రహ్మాన్నని అంగీకరించడు రాముడు. ఎక్కడ నేను కేవలం నరుణ్ణి, నేను దశరథ మహారాజు గారి కొడుకుని, నేను ఈశ్వరుణ్ణి కాను, నన్ను అలా అనకండి అంటాడు దేవతలతో. కేవలం నరుడిగా ఎందుకున్నాడంటే అలా ఉంటే తప్ప నరజాతి ప్రతిష్ట నిలబడదు, అలా ఉంటే తప్ప రావణ సంహారం జరగదు. కానీ నరుడిగా ఉన్న రాముడే పరబ్రహ్మం ఇది చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అది చెప్పడానికి ఒక మిష కావాలి, ఒక పెద్ద విశేషం కావాలి. అందుకు సీతమ్మ తల్లి అయోనిజగా వచ్చింది. ఎక్కడొచ్చింది? జనక మహారాజు గారికి కూతురుగా వచ్చింది. ఇప్పుడు జనక మహారాజు గారి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆ సీతమ్మ తల్లికి వివాహం చెయ్యాలి. సీతమ్మ తల్లికి వివాహం చేయడం జనక మహారాజు గారికి ఒక పెద్ద చిక్కు ప్రశ్న. ఎందుకని? ఆమె అయోనిజ, ఆమె తనకి పుట్టిన కూతురు కాదు. ఆమె భూమిని దున్నుతుంటే పద్మావతీదేవి దొరికినట్టు దొరకలేదు. పద్మావతీదేవి నాగటి చాలుకి మందసం తగిలి గ్రక్కున వారలు విప్పిచూడ ఒక బాలిక చిన్నది దివ్యసుందరమూర్తి జానకి పగిది చిరునవ్వుల తోచుచుండగందని పువ్వుల మధ్యలో పెట్టెలో పడుకుని కనపడింది. పద్మావతీదేవి పెట్టెలో దొరికింది, సీతమ్మ అలా దొరకలేదు. సీతమ్మ నాగటి చాలి ఉరిపిడికి పైకి లేచింది, భూమిలోంచి పైకి లేచింది తప్ప ఆమె ఏదో పెట్టులో దొరికింది, పెట్టులో పువ్వులున్నాయా, పువ్వుల్లో ఆమె దొరికింది, ఆవిడ పసిపిల్ల అలా లేదు. రామాయణంలో ఆమెకు ఆమె పేరు పెట్టుకుంది, సీతా అంది, నా పేరు సీత. ఆమె ఉద్ధితా పైకి లేచింది. పైకి లేస్తే కూతురు కాబట్టి ఎత్తి పట్టుకున్నాడు. పురుషుడికి అధికారం ఉంటుంది. మామగారిగా ఉన్నా నాన్నగారిగా ఉన్నా, అంటే నాన్నగారిగా ఉండి మామగారు కావడం ఎందుకు వస్తుంది? కొడుకు కూతురు ఉన్నారనుకోండి నాన్నగారు, కొడుక్కి పెళ్ళయిందనుకోండి మామగారు, కూతురికి పెళ్ళైనా మామగారు. కూతుర్ని కానీ కోడల్ని కానీ పురుషుడు తన తొడ మీద, కుడి తొడ మీద కూర్చోబెట్టుకోవచ్చు. అది పితృప్రేమ. తండ్రి ఎటువంటి వాడో అటువంటి వాడు. అందుకని మామగారు కుడి తొడ మీద కోడల్ని కూర్చోబెట్టుకుంటాడు. అదేమి అలా కూర్చోబెట్టుకోవాలి తప్పకుండా అనే నియమం కాదు. సంప్రదాయంలో అదొక అధికారం, కూర్చోబెట్టుకుంటారు అలా కూతుర్ని కోడల్ని. ఎడంతొడ మీద మాత్రం ఇంకెవరిని కూర్చోబెట్టుకోకూడదు. ఎడంతొడ మీద కూర్చుంటే భార్యే. అందుకే తెలిసో తెలియకో పొరపాటున ఎవ్వరూ ఎడంతొడ ఎక్కకూడదు ఎవరికి. ఎడంతొడ మీద ఎక్కే అధికారం ఉన్నది ఒక్క భార్యకే, ఆమె ఒక్కతే కూర్చుంటుంది. పొరపాటున కూర్చున్నా ప్రమాదాలు వస్తాయి శాస్త్రంలో.
కూర్చోకూడదలాగా. నేను అందుకు నొక్కి చెప్తున్నాను ఆ మాట. ఎడమ తొడ మీద కూర్చున్నది భార్య ఒక్కతే. కాబట్టి వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు శంకర భగవత్పాదులు రామకరణామృతంలో. ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది సీతమ్మ తల్లి. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి జనక మహారాజు గారికి లౌకికంగా అందరిలా పుట్టినది కాదు, పైకి లేచింది. ఆమెని పట్టుకుని నించున్నాడు, ఆశ్చర్యం వేసింది, ఈ పిల్ల నాకేమవుతుంది అని అనుమానం వచ్చింది. నాగటి చాలు తగిలి పైకి లేచింది, ఈమె నాకేమవుతుంది అంటే అంతరిక్షేచ వాగుప్త ప్రతిమా మానుషీకిలా, ఈమె ఓ మహారాజా నీకు కూతురవుతుంది. ఎలా కూతురవుతుంది, నాకు పుట్టలేదుగా అంటే ధర్మేణ తనయా తవా, ధర్మము చేత నీకు కూతురు, నీకే కూతురు కావాలనుకుని పైకొచ్చి, లేకపోతే ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక రూపంలో పైకొచ్చేది, నీకు కూతురవ్వాలనే వచ్చింది, అందుకని నీకు కూతురే అంది అంతరిక్షంలోంచి అశరీరవాణి అంటే వేదం చెప్పిందని గుర్తు. ఇప్పుడు ఈ పిల్లకి పెళ్ళి చెయ్యాలి, తండ్రికి కర్తవ్యం కదా. మరి యుక్త వయస్సు వచ్చాక ఎవరికిచ్చి చెయ్యాలి, ఆమె నరకాంత కాదు, ఆమె నరుణ్ణి చేసుకుంటుందా పరమేశ్వరుణ్ణి చేసుకుంటుందా, ఎవరిని చేసుకుంటుంది, ఎవరికిచ్చి చెయ్యాలి. ఇప్పుడు ఆ పిల్ల హృదయం ఏమిటి అసలు, తండ్రిగా తన కర్తవ్యం ఏమిటి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి. అందుకే జనక మహారాజు గారు చాలా తెలివైనవాడు. ఆయన ఏమన్నాడంటే ఈమె వీర్యశుల్క అన్నాడు. వీర్యశుల్క అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక పణం పెడతారు, ఆ పని ఎవడు చేస్తాడో వాడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పెట్టిన పణం ఏమిటి, శివధనస్సుని ఎక్కువ పెట్టాలి, ఎక్కువ పెడితే పిల్లనిస్తా. అంటే దాని అర్థం ఏమిటి, పూర్వం రాజుల దగ్గర కొన్ని కొన్ని గుర్రాలు ఉండేవి, ఆ గుర్రం మీద రాజుగారు తప్ప ఎవరెక్కినా కింద బారేస్తుంది, అది ఒక్క రాజుగారే వెళ్ళగలడు దాని మీద. ఆ రాజుగారు గుర్రం మీద స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, ఆ రాజుగారు ఏ శత్రు సైనికులకు దొరకకుండా ముందు రెండు కాళ్ళు ఎత్తి శత్రు సైన్యాన్ని పడగొడుతూ పైన పడుకుని స్పృహ తప్పి పడిపోయిన రాజు కింద పడిపోకుండా చర్మాన్ని కదుపుకుంటూ కాపాడుతూ అంతఃపురానికి తీసుకొచ్చేసారు యుద్ధభూమి నుంచి. అలా ఉండేవి గుర్రాలు. రాణా ప్రతాప్ సింగ్కి ఒక గుర్రం ఉండేది, చేతక్ అని పేరు దానికి. ఆ చేతక్ అలా రక్షించింది రాణా ప్రతాప్ సింగ్ని, ఆయన యొక్క పెంపుడు గుర్రం అది. ఆయన ఒక్కడినే ఎక్కించుకుంటుంది, ఇంకెవరినే ఎక్కితే కింద బారేస్తుంది. దాన్నే బజాజ్ కంపెనీ వాళ్ళు చాలా కాలం ఆ పేరుని దత్త తీసుకుని తమ స్కూటర్లకు పెట్టుకున్నారు, చేతక్ అని. అంటే దాన్ని ఎక్కిన వాడిని అలా రక్షిస్తుంది అన్న పవిత్రమైన ఉద్దేశంతో, మంచిది ఆలోచన, చాలా చక్కటి ఆలోచన, అందులో ఏమి ఆక్షేపించడానికి ఏం లేదు. కాబట్టి శివధనస్సును ఎక్కువ పెట్టేవాడెవడు, శివుడే. శివుడంటే ఏమండి, మరి ఈవిడ లక్ష్మీదేవి కదండి, ఆయన శివుడు కదండి, ఈయన ఇన్ని వెర్రి రాగాలు తీయకూడదు. శివుడు అంటే పరబ్రహ్మము, మళ్ళీ భేదాలు తీసుకొచ్చి మాట్లాడకూడదు, అది వాల్మీకి హృదయం కానే కాదు. శివుడంటే మంగళప్రదుడు, పరమాత్మ మంగళప్రదుడు. కాబట్టి శివధనస్సును ఎక్కువ పెట్టినవాడు శివుడు అంటే పరమాత్మ. ఈమె యోనిజ కనుక ఈమె పరమాత్మకి చెందుతుంది, ఈమెని పరమాత్మ చేసుకోవాలి. పరమాత్మ ఎక్కడున్నాడో నాకేం తెలుసు, శివధనస్సుని శివుడే ఎక్కువ పెడతాడు, అందుకని శివధనస్సుని ఎక్కువ పెడితే వాడికి ఇస్తాయి పిల్లలు అన్నాడు. ఎవరు ఎక్కువ పెడతారు, ఎక్కువ పెడితే వాడే పరమేశ్వరుడు కాదు. కాబట్టి అప్పటి నుంచి వెతుకుతున్నాడు ఆయన, ఎవడన్నా ఎక్కువ పెడతాడా, ఎక్కువ పెడితే వాడు ఈశ్వరుడే, అది పరబ్రహ్మమే, అది ఆయన నమ్మకం. ఇప్పుడు ఆ కథలా నడుస్తోంది. అలా నడుస్తూ ఉండగా లోకంలో ఎక్కడ పుట్టాడో పరబ్రహ్మం తెలియదు అవతారం జనక మహారాజు గారికి, అందుకని అలా నిర్ణయించాడు. ఇక్కడ విశ్వామిత్రుడికి తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, రాముడు ఎవరో తెలుసు, సీతమ్మ ఎవరో తెలుసు ఒక్క విశ్వామిత్రుడికి. దశరథుడికి ఏం తెలుసు, రాముడు నా కొడుకని తెలుసు అంతే. ఆయన యొక్క పుత్ర వ్యామోహంలో ఆయన విష్ణువు పూర్తిగా మరిచిపోయాడు, ఆయన పుత్ర వ్యామోహం కప్పేసింది. అందుకే విశ్వామిత్రుడు దెప్పి పొడిచాడు ఆ బాలకాండలో ఒక చోట, నీకేం తెలిసాయా, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసస్థితాః అన్నాడు. నీకేం తెలుసు, నా కొడుకు నా కొడుకు నా కొడుకు అంటావు, నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, అడుగు ఎందుకు వచ్చానో అన్నాడు. వశిష్ఠుడు లేచి పంపు, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు అన్నాడు. విశ్వామిత్రుడికి ఒక్కడికి తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, ఇద్దరు రహస్య పంపకం.
చదువు రామ్ విశ్వ వశిష్ఠుడు చెప్పాలి, పెళ్ళి విశ్వామిత్రుడు చేయాలి. మరి అవతారం వచ్చింది పరమేశ్వరుడిది, ఇద్దరు పంచుకోవద్దు సంతోషాన్ని, అందుకొచ్చాడు విశ్వామిత్రుడు. యజ్ఞ సంరక్షణం అయిపోయింది, వెంట పెట్టి తీసుకెడుతున్నాడు. తీసుకెళ్ళడంలో ఒక తమాషా, తీసుకెడుతున్నది దేనికి తీసుకెడుతున్నాడు? పెళ్లి చేయడానికి. పెళ్లి చేయడానికి తీసుకెడుతున్నవాడు, యజ్ఞ సంరక్షణం అయిపోయింది కదా, నేను మిథిలా నగరానికి ఎడుతున్నాను రామా, అక్కడ శివధనస్సు ఉందోయ్, అది ఎక్కువ పెడితే పిల్లనిస్తారోయ్, వస్తావా అన్నాడు అనుకోండి, రాముడు అంటాడు మనకి ఎందుకు లేండి, అయిపోయింది కదా యజ్ఞ సంరక్షణం, నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకెవరు పిల్లని, నేను ఎవరిని చేసుకోవాలో మా నాన్నగారు కదా నిర్ణయించాలి, నాకెందుకండి స్వతంత్రంగా వెళ్ళి శివధనస్సు ఎక్కువ పెట్టడం, అందుకని పదండి అంటాడు. రాముడు ఎందుకు వస్తాడు? అక్కడ గొప్ప యజ్ఞం జరుగుతోంది రామా, ఆ యజ్ఞానికి చాలామంది మహర్షులు వస్తారు, నేను వెడుతున్నాను అన్నాడు. అంతే అన్నాడు, ఇంకేమనలేదు. గురువుగారు అంత గొప్ప యజ్ఞం అని చెప్పి బయలుదేరుతున్నారు, శిష్యుడేం చేయాలి? గురువుగారే అంత గొప్ప ప్రదేశం, దాన్ని చూడాలి, అక్కడ మహాత్ముల్ని చూడాలి, నమస్కరించాలని వెడుతుంటే శిష్యుడు వెళ్ళాలా వద్దా? అందుకని రామలక్ష్మణులు అన్నారు, మేము కూడా వస్తాం మహాశయ, తప్పకుండా రండి అన్నాడు. ఎందుకని? పెళ్లి ఊసి ఎత్తితే మా నాన్నగారు చూస్తారు ఏంటంటాడు, మర్యాద పోదు గురువుగారికి. అందుకని రాముడి ధర్మం విశ్వామిత్రుడికి తెలుసు చెప్పడం. వెళ్ళిపోయారు మిథిలా నగరానికి. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుందాను రా అని అడిగాడు. అది రాముడు అంటే, ఆయన అన్నాడు, గురువుగారు ఇక్కడ నీళ్లు బాగా దొరుకుతాయండి, ఇక్కడ ప్రవాహం ఉంది, ఇక్కడ ఉందా అన్నాడు. ఎందుకని? శౌచానికి నీళ్ళు అవసరం, నాలుగు మాటలు స్నానం చేయడానికి, ఓ మన్నీళ్ళు పట్టుకోవడానికి, ఓ సంధ్యావందనం చేసుకోవడానికి, దేనికైనా నీళ్ళు అవసరం, నీళ్లున్న చోట ఉండాలి. కాబట్టి నీళ్లున్నాయి గురువుగారు, ఇక్కడ ఉందా అన్నాడు. సరే అక్కడ ఉన్నారు. ఇప్పుడు రామలక్ష్మణులు మిథిలానగరంలోనే ఉన్నారు, సీతమ్మ మిథిలానగరంలోనే ఉంది. ఈ విశ్వామిత్రుడు అక్కడికి వెళ్ళి ఆ ముందు రోజంతా యజ్ఞయాగాది క్రతువులన్నీ చూశారు, అయిపోయింది. అంతటి మహానుభావుడు బ్రహ్మర్షి వస్తే అంతఃపురానికి ఆహ్వానించద్దు. అందుకని ఆ జనక మహారాజు గారు అన్నాడు, హే బ్రహ్మన్ విశ్వామిత్ర మహర్షి, మీరు వచ్చారు, మీ వంటి వారు రావడం అంటే మాటలు కాదు కదూ, అందుకని ఒక్కసారి మా ఇల్లు పావనం చేయండి, మా అంతఃపురానికి రావలసింది. విశ్వామిత్రుడు మరునాడు తాను వెడుతూ రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇది రహస్యం, చెప్తాడా ఏమీ చెప్పడం, అది ఆయన గుంభరం. పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెంట పెట్టుకుని వెళ్ళేటప్పుడే మిథిలానగరానికి చేరకముందే అసలు వివాహం అంటే ఏమిటో, వైవాహిక జీవితం అంటే ఏమిటో, భర్తృత్వం అంటే ఏమిటో, ఎలా ఉండాలో అన్ని కథల కథలుగా గంగావతరణం దగ్గర నుంచి గౌతమ మహర్షి అహల్య శాపవృత్తాంతం అన్ని కథలుగా చెప్తూ ఆ దారిలో తీసుకెడుతూ రాముణ్ణి కళ్యాణరాముడిగా తీర్చిదిద్దాడంటే వేరొక మాటలో చెప్పాలంటే స్నాతకం చేశాడు విశ్వామిత్రుడు. ఎలా పెళ్ళి కొడుకు తయారవుతాడో, పెళ్ళి కొడుక్కి ఎలా పరిణితి కలుగుతుందో, ఆ పరిణితి కలిగే విషయాలన్నీ నేర్పుతూ తీసుకెళ్ళాడు. ఇప్పుడు జనక మహారాజు గారు స్వాగతం చెప్పాడు, విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. ఇద్దరు ఏదో కాసేపు ముచ్చట్లయిన తర్వాత ఇలా చూపించాడు. ఆ పిల్లలు ఇద్దరు ఎవరో చెప్పలేదు కదూ, వాళ్ళ వంక చూపించి అన్నాడు, వీళ్ళిద్దరూ దశరథ మహారాజు గారి కుమారులు, రామలక్ష్మణులు అంటారు, నా యజ్ఞాన్ని సంరక్షించడానికి వచ్చారు నాతోటి, క్షత్రియులు కదూ, వీళ్ళతో నేను ఒక మాట చెప్పా, ఇక్కడ శివధనస్సు ఉందని చెప్పాను, వాళ్ళకి ధనస్సులవి చూడటం సరదాగా ఉంటుంది కదూ, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ వృత్తికి సంబంధించినవి సరదాగా ఉంటాయి. ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువులకి బ్రహ్మస్థానంలో కూర్చునే వాళ్ళకి శృక్కులు శ్రువాలు అంటే చాలా సరదా. నేను ఒకసారి చూశాను, నాతో ఒక ఆయన ఓ ఊరు వచ్చాడు, వచ్చి ఆ ఊళ్ళో ఉన్నాయని అన్నాడు, ఏమండి ఇక్కడ ఫలానా చెట్లు ఉన్నాయన్నాడు. వెంటనే ఈయన అన్నాడు, ఏమండి మేము ఇంకో మూడు రోజులు ఉంటాం కదా, ఓ రెండు జతలు శృక్కులు శృవాలు చేయించి పెడతారేంటి అన్నాడు. ఆ కర్ర దొరికిందంటే రెండు శృక్కులు రెండు శృవాలు అడిగాడంటే వాటితో నెయ్యి అవి వేస్తారు హోమంలో. ఎవరి సంతోషం వాళ్ళది, ఎవరికి దేని ఎందు ప్రీతో దాని ఎందు వాళ్ళకి మనసు నిలబడుతుంది. ఒక్కొక్కరికి కారు పిచ్చి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటండి, ఇది వెనకాల సామానం తట్టుకోవచ్చు, ముందు ఏముంటుంది, ఆ పక్కన ఏముంటుంది, వాలి పడుకోవడం ఎలా, కూర్చోవడం ఎలా, అవన్నీ కొనుక్కునేవాడు ఆలోచిస్తాడు. ఉపన్యాసానికి రోజు కోటి ఎక్కేవాడికి అవన్నీ ఎందుకు, ఎక్కి వెళ్ళడం ఒకటే వస్తుంది. కాబట్టి ఎవరి కుతూహలం వాళ్ళది కదూ, కాబట్టి వాళ్ళు క్షత్రియులు, వాళ్ళకి ధనస్సు అంటే మంచి సంతోషం కదూ. అందుకని ఆ పిల్లలకి శివధనస్సు గురించి చెప్పానయ్యా. ఏది?
ಏತತ್ ದರ್ಶಯ ಭದ್ರಂತೆ ಕೃತಕಾಮೌ ನೃಪಾತ್ಮಜೌ ದರ್ಶನಾದಸ್ಯ ಧನುಷೋ ಯಧೇಷ್ಟಂ ಪ್ರತಿಯಾಸ್ಯತಃ. ಎಂಥ ಗಂಭೀರಂಗಾ ಮಾತಾಡ್ಯಾಡು ಚೂಡಂಡಿ, ಎಕ್ಕಡ ತೊಣಕಡು ವಿಶ್ವಾಮಿತ್ರುಡು, ಅತಿ ಮಹಾನುಭಾವುಡಂಡೆ ಆಯನ. ಅನ್ನಾಡು, ಏತತ್ ದರ್ಶಯ ಭದ್ರಂತೆ ಕೃತಕಾಮೌ ನೃಪಾತ್ಮಜೌ. ఈ దశరథుడి బిడ్డలున్నారే, వీళ్ళకి ఆ శివధనస్సు చూడాలని కోరిక. ఏది ఒక్కసారి ఆ శివధనస్సు చూపిద్దు, వీళ్ళు ఏం చేస్తారంటే అది చూసి సంతోషపడిపోతారు. సంతోషపడిపోయి ఏం చేస్తారు, యథేష్టం ప్రతియాస్యత, ఎలా వచ్చారో అలా ఇంటికి వెళ్ళిపోతారు. మేము శివధనస్సు చూసాం, అబ్బా ఎంత పెద్ద ధనస్సు అని సంతోషపడిపోతారు. కాబట్టి ఏది ఓసారి చూపించు. శివధనస్సు ఎత్తితే ఆయన ఏం అలా చూపించిన జనక మహారాజు గారు, దానికి కూతురికి సంబంధం. అందుకని ఇప్పుడు పెళ్లి కథ చెప్తాడే, చెప్పకుండా ఎందుకుంటాడు. విశ్వామిత్రుడు ఏమైనా చెప్పమన్నాడా, ఈ శివధనస్సు ఎత్తితే పిల్లనిస్తాను, మీ అమ్మాయి ఎలా ఉంది, మీ అమ్మాయి తనకి సరిపోతుందా, సైగలు చేసి అవి అని మాట్లాడు, అలా ఏమి మాట్లాడు తెలియదా విశ్వామిత్రుడికి. అన్నీ తెలుసు, అన్నీ తెలిసి మరి ఎందుకు మాట్లాడు పెళ్లికి తీసుకొచ్చినవాడు. రాముడు ఆ విషయం తండ్రి నిర్ణయించాలంటాడన్న విషయం విశ్వామిత్రుడికి బాగా తెలుసు. అందుకే కళ్యాణ కారకడవుతాడు తప్ప తాను జోక్యం చేసుకుని రాముడి చేత చిన్నతనాన్ని పొందడు. శిష్యుని యొక్క ధర్మం తెలిసి ఉన్నవాడు అందుకని ఊరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ చూపించు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, చూపిస్తా, దానికే ఉంది తప్పకుండా, అదెంతసేపు. కానీ హే బ్రహ్మన్ విశ్వామిత్ర మహర్షి, ఆ ధనస్సుకి మా అమ్మాయికి ఒక పెద్ద ముడుంది. మా అమ్మాయి అంటున్నానని చెప్పి నా కడుపున పుట్టిన కూతురు అనుకుంటున్నారేమో. అధమే కృత కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వానాసీతి విశ్రుత. నేను ఒక అనుకోకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నడానికి నాగలి పట్టుకుని దున్నుతున్నాను. అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ, పైకి లేచింది ఆమె భూమిలో నుంచి. భూమిలో దొరికిందని చెప్పలేదు వాల్మీకి మహర్షి, భూమి నుండి పైకి లేచినది. ఉద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వా, భూమి దున్నుతున్నప్పుడు నాకు అలా దొరికి. నామ్నా సీతేతి విశ్రుత, ఆమె సీత అన్న పేరుతో ప్రాచుర్యాన్ని పొందింది. నేను పెట్టానని ఆయన చెప్పలేదు, నేను పెట్టలేదు, ఆమెయే సీత అన్న పేరుతో లోకంలో కీర్తిని పొందింది. కానీ నా కడుపున పుట్టని బిడ్డ నాకే దొరికింది కనుక అంతరిక్షే చవాగుప్త ప్రతిమా మానుషీకిల. అంతరిక్షం ఆ రోజున చెప్పింది కాబట్టి జానకి అని పిలిచారు జనక మహారాజు గారి కూతురు అని. నేను ఆ పిల్లని ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి అని పెద్ద సంకట స్థితిలో పడ్డా. ఎందుకని, అనేక మంది రాజులు ఆమెను వివాహం చేసుకుంటాం వివాహం చేసుకుంటామని అడుగుతున్నారు. నేనన్నాను, ఆమె వీర్యశుల్క, ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి ఆమెని వివాహం చేస్తాను అన్నాను. హే బ్రహ్మన్ విశ్వామిత్ర మహర్షి, ఎందరో వచ్చారు రాజులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎందరో వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ శివధనస్సు పట్టుకుని ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసేవారు. తీరా ఎక్కువ పెడదామంటే వాళ్ళకి కుదరలేదు, ఎక్కువ పెట్టలేకపోయారు, దాన్ని ఎత్తలేకపోయారు. ఎక్కువ పెట్టడం మాట దేవుడికి, ఎక్కువ పెట్టడం అంటే ఆ ధనస్సు యొక్క మధ్య భాగాన్ని పట్టుకుని పైకెత్తి దాని కింద మన మీద నించోపెట్టాలి. నించోపెట్టి వంగి కిందనున్న తాడు విప్పాలి, విప్పి పైన ఉన్న కొక్కానికి వేసి వంచాలి, వంచి కట్టాలి. అలా ఎక్కువ పెట్టడానికి అసలు ఎత్తాలి కదూ శివధనస్సు. ఆ ఎత్తగలిగిన మనగాడేడి లేడు, ఎవడూ ఎత్తలేదు. అందులో అందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు, పిల్లిలాగే ఉండిపోయి. ఈ పిల్ల అందచందాలు చూసి ఈ జనకుడు ఈమెని వీర్యశుల్కని చేశాడు, శివధనస్సుని ఎత్తగలిగిన వాడెవరు అనుకున్నారు. ఈ శివధనస్సు మాకెక్కడదంటావేమో, మా వంశంలో ఒక మహారాజు గారికి పరమశివుడు బహూకరించాడు, దీన్ని న్యాసంగా పెట్టాడు, మీ ఇంట్లో ఉంచండి కొన్నాళ్ళు అన్నాడు. ఆయన ఎందుకు ఉంచాడు, తెలిసి ఆయనకి రామావతారం వస్తుంది, ఇదే కళ్యాణం చేస్తుందని అందుకుంచాడు. న్యాసము అంటే కొన్నాళ్ళు ఉంచుట, కాబట్టి న్యాసంగా ఉంచాడు. అదిగో శివధనస్సును ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఇస్తానన్నాను, ఎందుకంటే అది ఎక్కువ పెట్టినవాడు పరమాత్మ కనుక, అయోనిజ పిల్ల కనుక, అది లెక్క జనక మహారాజు గారు. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అయిపోయారు, ఈ ధనస్సు ఎక్కువ పెట్టలేని వాళ్ళు. వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు, ఈ జనక మహారాజు గారు మనకి పిల్లనివ్వట్లేదురా, పైగా ఇన్ని కబుర్లు చెప్తున్నాడు, ఇలా కాదు, మన అందరం కలిసి జనక మహారాజు గారి మీద యుద్ధం చేసి ఓడించి సంహరించేసి తర్వాత సీతమ్మని ఎవరో ఒకళ్ళని చేసేసుకుంటాం.
ఎవరం చేసుకుందామన్నది పక్కన పెట్టండి, తర్వాత నిర్ణయించుకుందాం, ముందు అందరం కలిసి చంపేద్దాం జనకుణ్ణి. సరే అంటే సరేనన్నారు. ఈ రాజులందరూ కలిసి యుద్ధానికి వచ్చారు. జనక మహారాజు గారు కోటలో ఉండి యుద్ధం చేస్తున్నాడు. కోట తలుపులేసేసి ఎన్నాళ్ళు వస్తుంది ఆహారం, లోపల ఉన్న ఆహారం అంతా అయిపోయింది, అయిపోయి ఇంకా యుద్ధం చేసే అవకాశం లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయన్ దదుశ్చ పరమ ప్రీతా చతురంగ బలం సురాహ. ఆయన అంతఃపురంలోనే కూర్చుని దేవతలందరినీ ఉద్దేశించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. బయట శత్రుబలం ఉంది, లోపల మా వాళ్ళు నీరసపడిపోయారు, కాబట్టి నాకు చతురంగ బలాలను ఇవ్వండి, దేవతల యొక్క చతురంగ బలాలతో బయట రాజుల్ని ఓడిస్తానన్నాడు. నీ తపస్సుకు మిచ్చి ఇస్తున్నామని వాళ్ళు చతురంగ బలాలను ఇచ్చారు. ఈ చతురంగ బలాలతో, చతురంగ బలాలంటే గజసేన, అలాగే అశ్వసేన, పదాతిసేన, ఇలా నాలుగు వ్యూహాలుగా ఉండేటటువంటిది. ఈ నాలుగు రకాల సైన్యంతో ఆ బయట ఉన్నటువంటి రాజులందరినీ ఓడించారు. ఆ రాజులందరినీ ఓడిస్తే వాళ్ళు నా చేతిలో ఓడిపోయి చల్లాచెదరై వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు, ఈ ధనస్సును ఎక్కువ పెడతా సీతమ్మని పెళ్లి చేసుకుంటా అని. వచ్చినవాడే తప్ప ధనస్సును ఎక్కువ పెట్టినవాడు లేడు, కళ్యాణ బాజా మోగింది లేదు. ఇలాగే ఉంది పరిస్థితి. మీరిప్పుడు ఏం చేశారు, ఇద్దరు రాజకుమారుల్ని తీసుకొచ్చారు, శివధనస్సు చూపించమంటున్నారు. అయితే ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను విశ్వామిత్ర మహర్షి, నేను తీసుకొస్తాను. యజ్ఞస్య ధనుషో రామ కుర్యాదారోపణమ్మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. అది జనక మహారాజు గారి యొక్క సంతోషం. ఆడపిల్లని కన్నవాడు సిగ్గుపడి తల ఉంచుకునే కూర్చోక్కర్లేదు. ఆయన అన్నాడు, ధనస్సు అంటే మామూలు ధనస్సు అనుకుంటున్నారేమో, నిజంగా నేను ధనస్సు తీసుకొచ్చి చూపించడానికి ఏర్పాట్లు చేసిన తరువాత ఈ రామలక్ష్మణులలో ఎవరైనా ఒకరు ఉత్సాహపడి ధనస్సుని పైకెత్తి పట్టుకుని ఎక్కు పెట్టడానికి సిద్ధపడి విజయాన్ని సాధిస్తే వెంటనే యజ్ఞస్య ధనుషో రామ కుర్యాదారోపణమ్మునే సుతాం అయోనిజాం సీతాం, ఇన్ని ఇన్ని పేర్లు వేసి చెప్పుకుంటాడో గర్వం, సుతాం నా కూతురు, అయోనిజాం అయోనిజ, సీతాం నా తల్లి సీతమ్మ, సీతాం దద్యాం దశరథేరహం, ఇచ్చేస్తాను దాశరథికి, ఇచ్చి పెళ్లి చేస్తాను. సీతమ్మని పెళ్లి చేసుకోవడం అంటే అంత గొప్పగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. ఎవడు రాసి వదనస్సు ఎక్కువ పెట్టేవాడు. ఈ పిల్లలు ఎక్కువ పెడతారా, రాముడి గురించి కదూ ప్రధానంగా మాట్లాడుతున్నావు, ఈ రాముడు ఎక్కువ పెడతాడా, ఎక్కువ పెడితే ఇచ్చేస్తా పిల్లని అని వెంటనే పిలిచాడు. 5,000 మంది అత్యంత బలిష్టమైనటువంటి శరీరం ఉన్న యోధుల్ని పిలిచాడు. ఒరే వెళ్ళి పూజామందిరంలో మందసం ఉంది లాక్కురండిరా అన్నాడు. అందులో శివధనస్సు పెట్టి ఉంది పేటిక, దానికి చక్రాలతో ఉంది. ఎంత బరువైనదైనా చక్రాలతో కూడిన దాని మీద కూర్చోబెడితే లాగితే తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఆ శివధనస్సు పెట్టిన పెట్టికి చక్రాలున్నా అది ఎవరో ఇద్దరో ముగ్గురో లాగితే వచ్చేది కాదు, 5,000 మంది మహాబలశాలులైనటువంటి వారు ఆ మందసాన్ని లాక్కొచ్చారు. లాక్కొచ్చి మంజూష అంటారు, ఆ మంజూషని లాక్కొచ్చారు. లాక్కొచ్చి జనక మహారాజు గారి ముందు ఉంచారు. హే జనక మహారాజా, మీరు ఆజ్ఞాపించినట్టే ఇదిగో ఈ మందసాన్ని తీసుకొచ్చాం, శివధనస్సు అందులో ఉంది అన్నారు. కనపడుతోంది శివధనస్సు లోపల నుంచి. రాముణ్ణి పిలిచి, అదిగోనయ్యా శివధనస్సు చూడు అని, ఏమి ఎక్కువ పెడతామేమిటి అని వెటకారం ఆడాడు జనక మహారాజు. ఇంతటి మహాజ్ఞాని, ఇంతటి మహాభక్తుడు పప్పులో కాలేశాడు. ఆయన అన్నాడు రాముణ్ణి చూసి, నువ్వు ఎక్కువ పెడతావా, ఎలా ఎక్కువ పెడతావు, మహానుభావులైనటువంటి వాళ్ళు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరుడు కింపురుషులే ఈ శివధనస్సును ఎక్కువ పెట్టలేకపోయారే, అటువంటిది ఒక సామాన్యమైనటువంటి నరుడు పగతిర్మానుషానంచ ధనుషర్ష ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా అన్నాడు. పగతిర్మానుషానంచ, ఒక మనుష్యుడు అంటే రామాయణ కాలంలో రావణాసురుడే కాదు మనుష్యుల్ని తక్కువ చేసి మాట్లాడింది, సాటి మనుష్యులు కూడా అంత తక్కువగా మాట్లాడారు. పగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే, ఒక శివధనస్సుని నువ్వు ఎలా ఎక్కువ పెడతావు, ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా, ఆ వింటినారిని విప్పి తగిల్చి వంచి
దాన్ని ఎక్కువ పెడతావా, నీకు సాధ్యమా? అంతమంది చెయ్యలేకపోయారు, ఒక మనుష్యుడివి నువ్వు చేస్తావా? ప్రగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, అంత చిన్న బుచ్చి మాట్లాడాడు. ఎక్కువ పెడతావా అన్నాడు. ఏమీ అనలేదు రామచంద్రమూర్తి. గురువుగారి వంక చూశారు. చూస్తే గురువుగారు అన్నారు, విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్సరామధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. ఆయన రామ శివధనస్సు ఎక్కువ పెట్టేయి అన్నాడు అనుకోండి, రాముడు అంటాడు ఇప్పుడే కదండి చెప్పారు అది ఎక్కువ పెడితే పిల్లని ఇస్తానన్నారు, ఆ పిల్ల నాకు భార్యగా ఉండాలో ఉండకూడదో మా నాన్నగారు కదండి నిర్ణయం చెయ్యాలి, అందుకని మనకెందుకండి దాన్ని ఎక్కువ పెట్టడం అన్నాడు అనుకోండి, గురువుగారి పరువు ఏమైపోతుంది? అందుకని ఎక్కువ పెట్టు అండి. ఆయన విశ్వామిత్రస్తు ధర్మాత్మా, ధర్మం తెలుసున్నవాడు, ఆ పిల్లవాడికి పిల్లని చూడవలసిన వాడు తండ్రి, కానీ కళ్యాణానికి కారకమవుతాడు అది గమ్మత్తు. అందుకని విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం, ఆ జనకుడు చెప్పిన మాటలు విన్నాడు, ఆయనకి తెలియదా ఈ రాముడే ఎక్కువ పెడతాడు సీతమ్మని కళ్యాణం చేసుకునేవాడు ఈయనేనని? తెలుసు, ఏమీ తెలియనట్టుంటాడు. త్రికాల వీధి ఎందుకు తెలియదు ఆయనకి? వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్, రాఘవ ఓ రామా అని గురువుగారు వెళ్ళనా అని కది ఇలా చూశాడు రాముడు కళ్ళతోటే, నోటి మాట ఏం లేదు. జనకుడు అంత మాట అన్నాడు, లేచి నిలబడి విశ్వామిత్రుడి వంక చూశాడు, అన్నాడంతే. వెళ్ళనా? గురువుగారు శుభం భూయాత్ అన్నారనుకోండి మనసారా అయిపోయింది ఇంకది. కాబట్టి గురువుగారి నోటి వెంట రావాలా మాట, వస్తే జనకుడి మాట ఎంత, గురువుగారి మాట బ్రహ్మవాక్కు. కాబట్టి గురువుగారి వంక చూశాడు, ఆయన అన్నాడు వత్స రామ, అది ఆయన ప్రేమ. వత్స అంటాడు, వత్స అంటే తన బిడ్డడు, ఒక్క గురువుకే అధికారం. తన కడుపున పుట్టినటువంటి కొడుకు మీద ఎంత అధికారం ఉంటుందో తను ఉపదేశం చేసిన శిష్యుడి మీద అంత అధికారం ఒక్క గురువుగారికే ఉంటుంది. తన కడుపున పుట్టిన బిడ్డడితో సమానం. ఆయన యోగక్షేమాలు చూడడానికి గురువుకి అధికారం ఉంటుంది. అంత ప్రేమ కలిగి ఉంటాడు కనుకనే మనసులో వత్స అని పిలిచాడు. వత్సము అని పిలిచేది గోవత్సమును పిలుస్తారు, వాత్సల్యముతో ఉంటుంది కనుక. అత్యంత శాకాహారి అయినప్పటికీ తన కడుపున పుట్టినటువంటి దూడ యొక్క మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది ఆవు, అందుకని గోవత్సము. శిష్య వాత్సల్యము, శిష్యునికి పట్టినటువంటి పాపముల మకిలిని గురువు తన వాక్కుల చేత కడిగేస్తాడు. కాబట్టి గురువుకుంటుంది వాత్సల్యం, గోవుకుంటుంది తన వత్స దూడ పట్ల వాత్సల్యం. దీని గోవత్సము శిష్య వాత్సల్యము. దీని వత్స రామ వాడాలా అంటాడు, నాకు తెలుసు నీ శక్తి, లోపల ఆశీర్వచనం. వత్స రామ ధనుప్పస్య ఎక్కుపెట్టు అండవు, ధనస్సు చూడు అన్నాడు. ఇద్దరిది ఎంత కుంభనం, ఇద్దరూ బయటపడరు. పిచ్చివాడు మధ్యలో ఎవరంటే జనక మహారాజు గారు అమాయకంగా బయటపడిపోయి మాట్లాడుతున్నాడు. వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్, రాఘవుడితో ఆ మాట అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, గబగబా వెళ్ళి చూశాడు శివధనస్సు వంక, ఒక నమస్కారం చేశాడు. చేసి విశ్వామిత్రుడి వంక మళ్ళీ తిరిగాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణే పివా అన్నాడు. పిలిచేటప్పుడు చూడండి ఆ సంబోధన చూడండి, ఎంత గొప్పగా పిలిచాడో చూడండి గురువుగారిని. ఆ ధనస్సు వంక చూపించి అన్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్, ధనుర్వరం ధనస్సులలో శ్రేష్టమైనది శివధనస్సు, హే బ్రహ్మన్ అని పిలిచాడు. గురువుగారు అనలేదు, బ్రహ్మన్ అంటే పరబ్రహ్మకు సమానమైనవాడా, పరబ్రహ్మమైనవాడా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు పరబ్రహ్మము మన దృష్టికోణం చేత. మనకు ఆ దృష్టి లేకపోతే గురువు ఎంత శక్తివంతుడైనా శిష్యుడికి అనుగ్రహం ఉండదు. కాబట్టి హే బ్రహ్మన్ పరబ్రహ్మమా అంటే ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట వస్తే ఎక్కువ పెట్టు అన్నాడు అనుకోండి, ఎక్కువ పెట్టేయగలడా పెట్టలేడా? ఎక్కువ పెట్టేస్తాడంతే. ఇప్పుడు ఆ శక్తి రాముడిదా గురువుగారిదా? గురువుగారి ఆశీర్వచన బలం. గురువుగారు ఎక్కువ పెట్టనా అన్నాడు అనుకోండి, ఏరా పిల్ల మీద మోజుపడుతున్నావా అని గురువుగారు అంటే, మీ నాన్న చెప్పద్దా అంటే రాముడి పరిస్థితి. అందుకని రాముడు బయటపడ్డావు, విశ్వామిత్రుడు బయటపడతాడా? విశ్వామిత్రుడు బయటపడ్డావు, మరి ఎందుకని? ధర్మాత్ముడు, నరుడిగా వచ్చి ధర్మం నేర్పవలసిన వాడు. నేను ఈయన బయటపడ్డావు,
అందుకని ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవంశ భవిష్యామి తోలనే పూరణే పివా. గురువుగారు ఈ ధనస్సు అబ్బాయ్యంత బాగుందండి, ఇటువంటి ధనస్సు ఎప్పుడు చూడలేదు, ఇది ధనస్సులలో శ్రేష్టమైంది గురువుగారు. క్షత్రియుడికి అంత గొప్ప ధనస్సు చూస్తే సంస్పృశామిహ పాణిన ఒక్కసారి నా చేత్తో ముట్టుకోవాలనుంది గురువుగారు. ముట్టుకున్న తర్వాత ఒక్కసారి పట్టుకుని ఎత్తాలనిపిస్తే ఎత్తుదామనుంది గురువుగారు. అంటే ఇప్పుడు పిల్ల కోసమా క్షాత్ర ధర్మంతో అంటున్నాడు ఆ మాట, తప్పురా నీకెందుకు అనొచ్చా క్షత్రియుడిని ధనస్సు ముట్టుకో ధనచ్చా, ఇదే కావాలి విశ్వామిత్రుడికి. ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం అంతా అక్కడ ఉంది. ఎంత అందంగా పెళ్లి చేస్తున్నాడో చూడండి, సీతారామ కళ్యాణం ఎక్కడా నీ పెళ్లి చేస్తాను అనకుండా చేస్తున్నాడు. కాబట్టి ఆయన అన్నాడు ఒక్కసారి ఆ శిష్యుని వంక చూసి బాఢం అన్నాడు. బాఢం ఉపనయనంలో ఎక్కువ వస్తుంది ఈ మాట. బాఢం అంటే అంగీకరించినాను అంతే. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చెయ్యి, నేను అంగీకరించా అంటే నీకు నేను ఆశీర్వచనం ఇచ్చేశాను, అయిపోతుంది నీ సంకల్పం. మనసు లోపల ఎక్కడో సీతమ్మ మీద చిన్న ఆశ ఉంటే నెరవేరిపోతుంది. ఉండకుండా ఎలా ఉంటుంది యుక్త వయసులో ఉన్నవాడికి, ఇంత చెప్పాక సీతమ్మ గురించి, కానీ అది బయటపడితే ధర్మం పోతుంది. కడుపులోనే ఉంటే అందంగా ఉంటుంది, కొన్ని కొన్ని గుండెల్లో ఉంటే అందం, బయటికి వస్తే అసహ్యంగా ఉంటుంది. ఎంత భార్య మీద ప్రేమ ఉన్నా అదే పనిగా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది, గుండెల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదూ, అంతే. కొన్ని గౌరవాలు అలాగే ఉంటాయి. కాబట్టి కొడుకు మీద ప్రేమ ఉండి ఎంత మాట్లాడు దోషం రాదు, భార్య మీద ప్రేమ గుండెలో ఉండాలి అంతేకాని ఊరికే అదే పనిగా మాట్లాడకూడదు. పది మందిలో తన గుండెలో ఉండాలి, ఆమె కావలసింది నీ హృదయంలో స్థానం అంతే. కాబట్టి అంత గుంభనంగా రాముడు ఉంటాడు. ఏమి పరిణతి, మరి విశ్వామిత్రుడేగా నేర్పాడు తీసుకొచ్చేటప్పుడు, ఎక్కడికి పోతుంది గురువుగారు నేర్పిన పరిణతి, ఎలా మాట్లాడాలో తెలిసి ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. అందుకని ఆయన అన్నాడు గురువుగారు పట్టుకోనా ముట్టుకోనా ఎక్కువ పెట్టనా, ఎంత ముచ్చటేస్తోందోనండి ధనస్సు చూస్తే. అంటే సీతమ్మను గురించి మర్చిపోయాడు, ధనస్సు మీదే ముచ్చటంతా. వద్దురా ముట్టుకోకురా అనచ్చా. కాబట్టి ఆయన అన్నాడు బాఢమిచ్చేవ తం రాజా మునిశ్చ సమభాషత, బాఢం అలాగే అని ఇద్దరు కలిసి ఒక్కసారి అన్నారట. ఎవరు మొట్టమొదట ఈ మాట అన్నవాడు ఎవరంటే జనక మహారాజు గారు. ఆయన అనేటప్పుడు అన్నవాడు విశ్వామిత్రుడు. బాఢమిచ్చేవ తం రాజా మునిశ్చ సమభాషత, అసలు వాల్మీకి మహర్షి సీతాకళ్యాణాన్ని కళ్ళ ముందు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు, ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు. బాఢం అంగీకరించినాను ఎత్తు అన్నాడు అంతే. గురువుగారి నోటితో అంటే అది పెద్ద విశేషం అండి. నమ్మకం లేని వాడు ఎవరంటే జనక మహారాజు గారు. తెలీదా విశ్వామిత్రుడి శక్తి, తెలుసు. అయినా కూడా నమ్మకం లేని స్థితి ఎందుకంటే ఇంతమంది ఎక్కువ పెట్టలేదు, నరుడు ఎక్కువ పెడతాడా, మనుష్యుడు కదూ ఏమి ఎక్కువ పెడతాడు, అందుకు నూరుకున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, తీసుకొచ్చిన 5000 మంది అక్కడే నించున్నారు, సభలో వాళ్ళు నించున్నారు, జనక మహారాజు గారు కూర్చున్నారు, విశ్వామిత్రుడు కూర్చున్నాడు, రామలక్ష్మణులు ఉన్నారు, రాముడు ధనస్సు పట్టుకుంటున్నాడు, లక్ష్మణస్వామి అక్కడ నించున్నారు. ఒక్కసారి రాముడు దాన్ని ఇలా పట్టుకుని ఆ మధ్యలో పిడికిటిని ఇలా ఇలా ఒత్తిగిలించి బాగా గుప్పెట్లోకి చేర్చుకుని ఇలా పట్టుకుని ఆ బోర్లకి ఇలా పడతాడనుకున్నాడు. ఒక్కసారి పైకెత్తి పట్టుకుని తాడు విప్పి పైకేసి అంతే. ఆరోపయిత్మా ధర్మాత్మా పూరయామాస దద్ధనుః తత్వభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః అన్నారు మహర్షి. మహాయశాః అది భగవంతుడి పేరు. ఆ తాడు విప్పి చుట్టి లాగేటప్పటికీ ఫెళఫెళ ధనులతో రెండు ముక్కలైపోయి తాటితో కలిసి రెండు ముక్కలు వేళ్ళాడే. అంటే ఏమిటి దాని అర్థం, ఒక్క శివధనస్సు రెండు ముక్కలు తాటితో కలిసి వేలాడాయంటే లోపల ఉన్న సీతమ్మ తల్లి సాక్షాత్ మాయాస్వరూపిణి అమ్మవారు. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. మహామాయాస్వరూపిణి అయినటువంటి ఆ సీతమ్మ తల్లిని ధరించగలిగినవాడు నియమించగలిగినవాడు పరబ్రహ్మమొక్కడే. నరుడిగా ఉన్న రాముడే పరబ్రహ్మం, అందుకే రామపరబ్రహ్మం అని పెట్టుకుంటారు. త్యాగరాజస్వామి రామపరబ్రహ్మం అంటూ కీర్తనలు చేశారు, అందుకే రాముడు పరబ్రహ్మమని నిరూపింపబడింది. ఇప్పుడు అర్థమైంది జనక మహారాజు గారికి తన కూతురు కోసం పరబ్రహ్మం ఎక్కడ పుట్టిందో అర్థమైంది. అందరికీ అర్థమవుతుందా ఇది? అర్థం అవదు. ఎందుకని మెరుపు రాలేదు, శబ్దం వచ్చింది.
ఆ శబ్దాన్ని తట్టుకోలేకపోయారు. ఒక్క జనకుడు, ఒక్క విశ్వామిత్రుడు, ఒక్క రాముడు, ఒక్క లక్ష్మణుడు తక్క ఐదో వాడు సభలో చూసిన వాళ్ళు లేడు, స్పృహతకు పడిపోయారు. వీళ్ళు నలుగురే, దాన్ని చూసిన వాళ్ళ శబ్దాన్ని తట్టుకున్న వాళ్ళు నలుగురే. ఇప్పటిదాకా అపనమ్మకంతో ఒకటి కూర్చున్నాడు, ఏముందా పెట్టిన లోపల పట్టుకోండి అందామని. ఇది చూశాడంతే కుర్చీలోంచి లేచిపోయాడు. లేచిపోయి ఆశ్చర్యంతో అత్యద్భుతమతించ అతర్కితమిదమ్యా, ఓ హే బ్రహ్మన్ విశ్వామిత్ర మహర్షి, నేను ఊహించలేదు, అత్యద్భుతం, ఇది అసలు నా ఊహకందమిది, అద్భుతం అన్నమాట పరబ్రహ్మనిది, ఆత్మది, అత్యద్భుతమతి అచింత్యంచ, నేను ఊహించనిది, అతర్కితమిదమ్యా, ఇది వాదోపవాదాలకి సరిపోయేది కాదు. రాముడే నా అల్లుడు, సీతమ్మకి రాముడే భర్త, సీతమ్మ తన భర్త ఎవరో చూపించేసింది. సీతా జనకస్య కులే కీర్తిం ఆపహరిష్యతి మే సుత, సీతాభర్తార మాసాద్య రామం దశరథాత్మజం, నా వంశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని నిలబెట్టింది నా కూతురు, పరబ్రహ్మం ఎక్కడుందో నాకు అర్థమైపోయింది, అది మనసులో తాప సంతోషం, నేను కన్నుల ముందు చూస్తున్నాను స్వామిని. కాబట్టి ఓ నా అల్లుడు దొరికాడు, సీతమ్మ ఎటువంటి భర్త దొరకాలని నేను భావన చేశానో అటువంటి భర్త నాకు ఇప్పుడు కనబడ్డాడు, అతను ఎవరో కాదు దాశరథి, దశరథ మహారాజు గారి కుమారుడే. పరమ సంతోషంతో గబగబా స్వర్ణపాత్రలో నీళ్లు పట్టుకుని కన్యాదానం చేసేయడానికి పరుగు పరుగున వచ్చేసాడు. వచ్చేసి రామా చెయ్యి జాపు నీళ్లు పోసేస్తానన్నాడు. ఇచ్చేస్తానన్నాను కదా సీతమ్మని, ఇచ్చేస్తాను అంటే రాముడు అన్నాడు, ఇది ఇక్కడిది కాదు, బాలకాండలో చెప్పలా మహర్షి, అయోధ్యకాండలో అనసూయమ్మతో సీతమ్మతో చెప్పించారు. రాముడు అన్నాడు, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయపితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో, మీరు పిల్లనిచ్చేస్తానంటే నేను తీసుకోను, నాకు నచ్చింది కాబట్టి చేసుకోను, ఆమె నాకు భార్యగా ఉండాలో లేదో నిర్ణయించవలసిన వాడు నన్ను కన్న తండ్రి. ఇది రామాయణానికి వారసత్వం అంటే, ఒక పిల్లవానికి భార్య ఎవరు అన్నది నిర్ణయించవలసిన వాడు తండ్రి నిర్ణయించాలి, వాడే నిర్ణయించుకుంటే ఆ తండ్రి తన ఉన్నట్ట చచ్చినట్ట, ఇంకేం కొడుకు, ఇన్ని చేసిన తండ్రి ఆ కొడుకు పక్కన ఎవరు కూర్చుంటే వాడి జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసుకోలేడు. కాబట్టి మా నాన్నగారు నిర్ణయించాలి, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయపితుశ్చంద, మా నాన్నగారికి తెలియకుండా చేసుకోను. అయోధ్యాధిపతే ప్రభోహో, అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు మా తండ్రి, ఆయన చెప్పాలి. ఏమైనా అన్నాడా విశ్వామిత్రుడు, ఒరే గురువుని నేను చెప్తున్నాను రా అండవు, ఎందుకని అది ధర్మం, తండ్రి నిర్ణయించాలి. అందుకని జనకుడి వంక చూసి అన్నాడు, పిల్లవాడు చెప్పిన దాంట్లో దోషమే ఉందయా, పంపించు తొందరగా దశరథ మహారాజు గారి దగ్గరికి, నీ తాలూకా నీ దగ్గర ఉన్నటువంటి భటుల్ని పంపించు, ఆయనకి ఆహ్వానం పలుకు, స్వాగతం పలుకు, వస్తాడు, వచ్చిన తర్వాత మీరు ఉభయలు మాట్లాడుకోండి, మాట్లాడుకున్న తర్వాత ఉభయ వంశాలకి నచ్చితే పెళ్లి చెయ్యొచ్చు అనుకుంటే అప్పుడు చెద్దురు కానీ, పెద్దలు నిర్ణయించినారు గానా అని శుభలోకలో వేసుకుని పిల్లలిద్దరూ ముందే స్కైప్లో 3 నెలలు మాట్లాడుకోవడం పెళ్లి కాదు, పెద్దలు నిర్ణయించినారుగానా అంటే పెద్దలు నిర్ణయించినారుగానా. కాబట్టి పంపించు దూతలను అన్నాడు. వాళ్ళు రాత్రింబవళ్ళు ప్రయాణాన్ని ఆపకుండా గుర్రాల మీద పెడితే, మెరుపు వేగం కలిగిన గుర్రాల మీద పెడితే 3 రోజులు పట్టింది. 3 రోజులు పడితే అయోధ్యానగరానికి వెళ్ళారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు, భయం భయంగా మాట్లాడారు అన్నారు. అది దశరథుడి కీర్తి. ఎందుకని, వెళ్ళింది సంబంధానికి, పిచ్చి పిచ్చి మాటలు, ఒకటికి ఎక్కువ రెండుకి తక్కువ మాట్లాడితే ఉన్న సంబంధం నాశనం అయిపోతుంది. అందుకే దానికి తగిన వారినే పంపాలి తప్ప ఎవరిని పడితే వారిని పంపించకూడదు. కాబట్టి ఈ వెళ్ళినటువంటి దూతలు ఒక మాట చెప్పారు, రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి వచ్చారు. శివధనస్సుని భంగం చేశాడు రామచంద్రమూర్తి. ఆ శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానన్నాడు మా జనక మహారాజు గారు. కాబట్టి తన కుమార్తె అయిన సీతమ్మని రామచంద్రమూర్తికి ఇవ్వాలనుకుంటున్నాడు, మీరు అంగీకరిస్తే కన్యాదానం చేస్తాడు, అందుకని మిమ్మల్ని స్వాగతం పలికి సత్కరించి తీసుకురమ్మని మమ్మల్ని పంపారు. అంతే మాట్లాడి భయం భయంగా నించున్నాడు. వెంటనే దశరథుడు మంత్రులందరినీ పిలిచాడు. పిలిచి అన్నాడు, యదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మాహూత్కాలస్య పర్యయః. ఇది పెళ్ళండి, పెట్టుకుపోలేదు, కనుక్కురెండం లేదు, ఎంతుంది వెనకాలం లేదు, అది మర్యాద అంటే. మగపెళ్ళివారంటే ఎలా ఉండాలో నేర్పాడు దశరథ మహారాజు గారు.
మంత్రులతో పిలిచన్నాడు, ఇదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి జనక మహారాజు గారి నడవడి మీకు నచ్చితే, డబ్బు దస్కం ఐశ్వర్యం ఆస్తి కాదు, ఆయన నడవడి గొప్పదైతే, ఆయన శీలము చాలా గొప్పదైతే, ఆయనతో మనం సంబంధం కలుపుకోవచ్చని మీరు నిర్ణయం చేస్తే, పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః, వెంటనే మనం బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళిపోదాం, ఆలస్యం చెయ్యొద్దు, మా భూత్కాలస్య పర్యయః, ఆలస్యం ఉండకూడదు, కాబట్టి బయలుదేరండి వెంటనే. ఒకవేళ జనక మహారాజు గారి యొక్క నడబడి మీకు నచ్చలేదా చెప్పేసేయండి, అలా కుదరదు అని ఒక మాట చెప్తాను అన్నాడు. అంటే మంత్రులు అన్నారు, లేదు లేదు, జనక మహారాజు గారు చాలా గొప్ప నడబడి కలిగినటువంటి వాడు, కాబట్టి మనం తప్పకుండా వెళ్ళవలసిందే అన్నారు. ఇక్ష్వాకు వంశంలో ఆచారం భార్యల్ని తీసుకెళ్లరు పెళ్లికి, అందుకని కౌసల్యాసుమిత్రా కైకేయి వెళ్ళలేదు. ఒక్క దశరథ మహారాజు గారు తాను పెద్దవాడు కనుక నా వెంట చతురంగ బలాలు వస్తాయి, ముందు వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు తొందర తొందరగా వెళ్ళి జవాబు చెప్పండి, వచ్చేస్తున్నాడు దశరథ మహారాజు అని చెప్పండి, అది మర్యాద. అంతేకాని కబురు చేసిన తర్వాత 30 రోజులు మాట్లాడకుండా ఉండడం కాదు, ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి, అది మగపెళ్లి వారంటే. తప్ప నేను పెద్ద ఇప్పుడు మాట్లాడేది ఏమిటి, నా కొడుకు కోసం ఎవరు తాపత్రయపడరులే అని తన్ని పెట్టు కూర్చున్నవాడు కాదు దశరథ మహారాజు గారంటే. తొందరగా వెళ్ళేవాళ్ళు ముందు వేగంగా వెళ్ళగలిగిన గుర్రాలకి వెళ్ళిపోండి మిథిలా నగరానికి, వెళ్ళి దశరథుడు వస్తున్నాడని చెప్పండి అని సమస్త సంభారములను తీసుకుని చతురంగ బలాలతోటి తన యొక్క మంత్రులతోటి వశిష్ఠాది ఋషులతోటి కలిసి బయలుదేరి మహానుభావుడు 4 రోజులు ప్రయాణం చేశాడు. అంటే మెరుపు వేగం కలిగినటువంటి గుర్రాల మీద వస్తే 3 రోజులు పట్టింది. పెద్దవాడైన దశరథ మహారాజు గారు ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేస్తే 4 రోజులు పట్టింది మిథిలా నగరానికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళారు, వెళ్ళి ఆ జనక మహారాజు గారి దగ్గరికి కలుసుకోవాలి. ఇద్దరూ కలుసుకున్నారు, ఎదురెదురుగుండా కూర్చున్నారు. ప్రసక్తి వచ్చింది, వివాహ ప్రసక్తి, మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చెయ్యాలి అని మా కోరిక, కాబట్టి మా వంశం మా వృత్తం నచ్చితే మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాం అన్నారు. అంటే మహానుభావుడు దశరథ మహారాజు గారు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ఆయన అన్నాడు, ప్రతిగ్రహో దాతృవశం, ఏమిటయా, ఏమిటో తక్కువ వాళ్ళ, చాలా చిన్నవాళ్ళ, ఆడపిల్లని కన్నవాళ్ళ, మీరు అంగీకరిస్తే మీరు మా వంశం మీకు నచ్చితే అన్ని మాటలంటావే, అసలు ఇచ్చేవాడెవరు నువ్వు, పుచ్చుకునేవాడెవరు నేను. పిల్లవాడు పుచ్చుకుంటాడు అనుకుంటారు, చాలా తప్పు. పిల్లని ఇంటికి తెచ్చుకునేవాడెవరో తెలుసా, మామగారు. పిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది, అంటే దాని అర్థం ఏమిటంటే ఆ పిల్లని చూడ్డానికి వెళ్ళేటప్పటికీ పూజ చేసుకుంటూ కనపడుతుందని, గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఆ గౌరీ పూజ చేస్తున్నప్పుడు ప్రవర చెప్తారు, చెప్పినప్పుడు మామగారు చెప్తాడు, ఈ పిల్లని నేను నా కోడలుగా స్వీకరించుచున్నాను అని చెప్తాడు. చెప్పి ప్రవర చెప్పి, ఏమయ్యా నువ్వు పుచ్చుకుంటావా కోడలుగా అని అడుగుతారు. మామగారు చెప్తాడు, నేను పుచ్చుకుంటున్నాను, నా ఇంటి కోడలుగా ఈ పిల్లని స్వీకరిస్తున్నాను అంటాడు. ఈ పిల్లని నేను స్వీకరిస్తున్నాను అని మామగారు అన్నాడు కాబట్టి కొడుకు తాళి కట్టాడు. కాబట్టి తన ఇంటికి పిల్లని కోడలుగా తెచ్చుకునేవాడు ఎవరు, అధికారం ఎవరిది, తండ్రిది, మామగారిది. కాబట్టి పిల్ల మా ఇంటికి రావాలంటే ఇచ్చేవాడు ఉండాలి కదూ, ఉంటే కదూ మా ఇంటికి పిల్ల రావడం. ఇచ్చినవాడు గొప్పవాడా, మా ఇంటికి పిల్లని పుచ్చుకున్న వాళ్ళం గొప్పవాళ్ళమా, ఇచ్చినవాడు గొప్పవాడు. ఇచ్చేవాడివి నువ్వు లేకపోతే పుచ్చుకోవడానికి నేనే ఉందయ్యా, నేను చేతులు చాపిన వాడిని కోడల కోసం, కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు, నీ కూతుర్ని నువ్వే గొప్పవాడివి జనక మహారాజా, అంత చేతులు కట్టుకు మాట్లాడతామే, అధికారం నీది, కాబట్టి నువ్వు అంత నమ్రతగా అంత అలా మాట్లాడవలసిన అవసరం లేదన్నాడు దశరథ మహారాజు గారు. అది పెళ్ళంటే, అది ఆర్షధర్మం అంటే. తప్ప ఆడపెళ్ళివారు అనేటప్పటికీ వాళ్ళని కించపరిచి చిన్నపుచ్చి మాట్లాడడం, కొంత కొంతమందికి దీంట్లోనే సుశిక్షితులై ఉంటారు, ఏళ్ళు ఎగసన్నా వస్తాయి, ఎందుకు కాల్సనా. పెళ్ళి అనేటప్పటికీ ఏదో వంక పెట్టాలి, అందులో భోజనాల దగ్గర వంక పెట్టకపోతే మేము మగపెళ్ళివారం కావనుకుంటారు. ఏదో పంచభక్ష ప్రమాణాలు రాసభోజనాలు తింటున్న వాళ్ళలా ఎంత గొప్ప భోజనం పెట్టండి, వంక పెడతారు, అంతకన్నా నీచమైన ప్రవృత్తి ఇంకొకటి లేదు. ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి. అందులో పిల్లని తెచ్చుకుంటున్నవాడు అక్కడే భేదాభిప్రాయం తెచ్చుకుంటే ఎలా పొసగుతుంది రేపొద్దున్న, ఎంత ఔదార్యంగా ఉండాలి. కాబట్టి ప్రతిగ్రహో దాతృవశం, ఇచ్చినటువంటి వాడికి వశుడై ఉన్నాడయా,
శృణమయే తన్మయాపుర, పూర్వం నేను విన్నాను ఆ మాట, పుచ్చుకున్నవాడు గొప్పవాడు కాదు, ఇచ్చినవాడు గొప్పవాడు, కాబట్టి నువ్వే గొప్పవాడి అన్నాడు. చాలా సంతోషం, కూర్చున్నారు రెండు పక్షాల వాళ్ళు. ఇప్పుడు దశరథ మహారాజు గారి వైపు రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి వివాహం, లేదా రామచంద్రమూర్తికి సీతమ్మని ఇవ్వాలి. రామచంద్రమూర్తికి సీతమ్మని ఇవ్వాలి కాబట్టి రామచంద్రమూర్తి యొక్క వంశం ఎటువంటిది, ఆ వంశం యొక్క గొప్పతనం ఎటువంటిది అది చెప్పాలి. ఎవరు చెప్పాలి? అది పెళ్లి మాటలంటే, అది నిశ్చితార్థం అంటే. నిశ్చితార్థము అన్న మాటకు అర్థం మూడు మాటలు కన్యాదాత చెప్పాలి. త్రిదామి, నేను మూడు మాటలు అంటున్నాను, పిల్లనిస్తాను పిల్లనిస్తాను పిల్లనిస్తాను, పుచ్చుకుంటున్నాను 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 అనాలి. అలా అనే ముందు దేన్ని కారణంగా ఇస్తారు, దేని కారణంగా పుచ్చుకుంటారు అంటే ఉభయ వంశములు చెప్పాలి. యువతల వైపు ఎటువంటి మహాత్ములు పుట్టారు ఆ వంశంలో, అవతల వైపు ఎటువంటి మహాత్ములు పుట్టారు ఆ వంశంలో, ఇది చెప్పాలి. అసలు మా తాతగారి పేరు నాకు గుర్తులేదండి, మా ముత్తాతగారి పేరు నాకు గుర్తులేదండి, మా వంశంలో పుట్టిన పెద్దలు ఎవరో నాకు తెలియమే తెలియదండి, అసలు మా వంశ ఋషుల చరిత్రే నాకు తెలియదండి, నా వంశంలో ప్రవరలో ఋషులు ఎంతమంది ఉంటారో నాకు తెలియదండి అన్నారు అనుకోండి, వాడికన్నా దౌర్భాగ్యుడు ఇంకోలేడని గుర్తు. కాబట్టి అది తెలిసి ఉండాలి. అది తెలిసి మాట్లాడేటప్పుడు ఎవరి వంశాన్ని వాళ్ళు చెప్పుకున్నారనుకోండి, అతిశయంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అందుకని పురోహితుడు వస్తాడు. పురోహితుడు ఎందుకు వస్తాడంటే ఆయనకి నిష్పక్షపాతం, ఆయనకి ఏమవసరం, అవతల వాళ్ళ యోగాన్ని కూడా చూస్తాడు, అవతల వాళ్ళ క్షేమాన్ని కూడా చూస్తాడు, పురము యొక్క హితమును చూస్తాడు, అందరి క్షేమాన్ని చూస్తాడు. తను ఈ ఇంటి పౌరోహిత్యం చేస్తున్నాడు కాబట్టి ఈ ఇంటి వాళ్ళవి లేనిపోనివన్నీ చెప్పేసి ఆ పిల్లని ఎలా అయినా కోడలుగా చేసేద్దామని చూడ్డు ఆయన. అందులో ఎవరు మాట్లాడుతున్నది? వశిష్ఠ మహర్షి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడితే ఎందుకు వస్తుంది పొల్లు మాట? అందుకని దశరథ మహారాజు గారి వంశం అంతా చెప్పాలి. దశరథ మహారాజు గారి వంశం చెప్పడం అంటే 40 మంది చక్రవర్తుల చరిత్ర చెప్పాలి. అంత చరిత్ర చెప్తే దశరథ మహారాజు గారి వంశం అంతటినీ చెప్పినట్టు. అందుకని వశిష్ఠ మహర్షి ప్రారంభం చేశాడు. ఒకనకొకప్పుడు ప్రళయం జరిగిన తరువాత ఈ లోకంలో సృష్టి లేనప్పుడు అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మం ఉండేది. ఆ అవ్యక్తము నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి నుండి మరీచి మహర్షి పుట్టాడు. ఆ మరీచి మహర్షి నుండి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడి నుండి సూర్యుడు పుట్టాడు. సూర్యుని నుండి మనువు పుట్టాడు. మనువు నుండి ఇక్ష్వాకువు అనబడేటటువంటి వీళ్ళ వంశానికి ప్రధాన పురుషుడైనటువంటి ఇక్ష్వాకు ప్రభువు పుట్టాడు, ఇక్ష్వాకు చక్రవర్తి. అక్కడ ఇక్ష్వాకు వంశం ప్రారంభమైంది. ఆ ఇక్ష్వాకువుకి కుక్షి పుట్టాడు. కుక్షికి వికుక్షి పుట్టాడు. వికుక్షికి బాణుడు పుట్టాడు. బాణునికి అనరణ్యుడు పుట్టాడు. అనరణ్యునికి పృథువు పుట్టాడు. పృథువికి త్రిశంకువు పుట్టాడు. త్రిశంకువుకి దుందుమారుడు లేక యువనాశ్యుడు పుట్టాడు. ఆ దుందుమారుడు లేక యువనాశ్యుడు అనబడేటటువంటి రాజుకి మాంధాత పుట్టాడు. ఆ మాంధాతకే దేవేంద్రుడు బొటనవేలిచ్చి అమృతాన్ని స్రవింపజేశాడు. అంత గొప్ప రాజు వీళ్ళ వంశంలో పుట్టాడు. ఆ మాంధాతకి మహానుభావుడైనటువంటి వాడు ఆ సత్యజిత్ పుట్టాడు. ఆయనకి ప్రసేనజిత్, ధ్రువసంధి అనబడేటటువంటి ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ ధ్రువసంధి ప్రసేనజిత్తులకి భరతుడు జన్మించాడు. భరతునకు అసితుడు జన్మించాడు. అసితునకి సగరుడు జన్మించాడు. సగరును పుట్టినప్పుడు ఇంకా సగరుడు తల్లి కడుపులో ఉండగానే ఆయన ఆమె యొక్క వేరొక భార్య, ఆ రాజు యొక్క వేరొక భార్య అసితునికి ఇద్దరు భార్యలు. ఒక భార్య కడుపులో ఈ పిల్లాడు ఉన్నాడు. రెండో భార్య ఈమెకి పిల్లాడు పుట్టేస్తున్నాడని కడుపులో పిల్లవాడు ఉండగా విషం పెట్టేసింది. ఆ పిల్లవాడు విషంతో చనిపోవాలి. కానీ కడుపులో పిల్లవాడు విషజ్వాలలకి చనిపోతున్నాడని భయపడినటువంటి ఆ ఇల్లాలు చ్యవన మహర్షి కాళ్ళ మీద పడింది. చ్యవనుడు వరమిచ్చాడు, నీ కడుపులో ఉన్న పిండం రెండవ భార్య పెట్టినటువంటి ఆ విషాన్ని జీర్ణం చేసుకుపుడతాడని. అందుకని పుడుతూనే విషాన్ని జీర్ణం చేసుకుపుట్టాడు వీళ్ళ వంశంలో. అందుకని అసితునకు సగరుడు పుట్టాడు. సగరునికి అసమంజసుడు పుట్టాడు. అసమంజసునికి అంశుమంతుడు పుట్టాడు. అంశుమంతునికి దిలీపుడు పుట్టాడు. దిలీపునకు భగీరథుడు పుట్టాడు. భగీరథునికి కకుత్సుడు పుట్టాడు. కకుత్సునికి రఘుమహారాజు గారు పుట్టాడు. రఘుమహారాజుకి ప్రవృద్ధుడు పుట్టాడు. ఆ ప్రవృద్ధుడు అనబడేటటువంటి రాజు ఒకనకొక సమయంలో నా మీదే, అంటే వశిష్ఠ మహర్షి మీదే అలిగి కోపం వచ్చి చేతిలోకి జలాలు తీసుకుని శపించడం కోసమని చల్లబోయాడు. భార్య పరిగెత్తుకొచ్చి ఇంటి పురోహితుడు బ్రహ్మ మహానుభావుడు బ్రహ్మర్షి ఆయన్ని శపిస్తావా,
తప్పు తప్పు మన వంశమంతా పాడైపోతుందని చెయ్యి వెనక్కి లాగింది. ఆ చేతిలో ఉన్న నీళ్లు కాళ్ళ మీద పడ్డాయి. అందుకని కల్మషపాదుడు అని పేరొచ్చింది. అందుకని ఆ రఘుమహారాజు గారికి ప్రవృద్ధుడు పుట్టాడు. ఆ ప్రవృద్ధునికి శంఖణుడు పుట్టాడు. శంఖణునికి సుదర్శనుడు పుట్టాడు. సుదర్శనుడికి అగ్నివర్ణుడు పుట్టాడు. అగ్నివర్ణుడికి శీఘ్రవేగుడు పుట్టాడు. శీఘ్రవేగునికి మరువు పుట్టాడు. మరువుకి మళ్ళీ అంబరి, ఆ తర్వాత ప్రశిశ్రుకుడు పుట్టాడు. ప్రశిశ్రుకునకు అంబరీషుడు పుట్టాడు. అంబరీషునకు నహుషుడు పుట్టాడు. నహుషునికి యయాతి పుట్టాడు. యయాతికి నాభాగుడు పుట్టాడు. నాభాగునికి అజమహారాజు గారు పుట్టారు. అజమహారాజు గారికి దశరథ మహారాజు గారు పుట్టారు. దశరథ మహారాజు గారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు. ఇది 40 మంది చక్రవర్తుల కథ. వీళ్ళు 40 మంది పుట్టారు ఇక్ష్వాకు వంశంలో. వాళ్ళందరూ అంతంత గొప్పవాళ్ళు. అటువంటి వంశంలో వచ్చిన ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడు ఈ రాముడు. ఈ రాముడు నా దగ్గరే చదువుకున్నాడు. సర్వే వీరవిదాశ్యులాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమునితా గుణైః. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి సత్యధర్మములను రెండింటినీ తన కాళ్ళగా చేసుకుని నడిచేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు. అటువంటి రాముడికి నీ కుమార్తె అయినటువంటి జానకీదేవి సీతమ్మ తల్లిని కన్యావరణి చేస్తున్నావు, పిల్లనివ్వవలసిందిగా దశరథ మహారాజు కోరుకుంటున్నాడయా అన్నారు. జనక మహారాజు గారు మురిసిపోయాడు. రెండు చేతులు ఎత్తి, ఏమి వంశమయ్యా, ఇక్ష్వాకు వంశం, కానీ మీ వంశానికి తగినదో కాదో మా వంశం చెప్పాలి కదా, అందుకని మా వంశం ఎటువంటిదో ఇదిగో మహానుభావుడైనటువంటి నా పురోహితుడు శతానందుడు చెప్తాడన్నాడు. గౌతమ మహర్షి యొక్క కుమారుడు శతానందుడు. వెంటనే శతానందుడు బయలుదేరి వచ్చి చెప్పడం మొదలెట్టాడు. సీతమ్మ తల్లి పుట్టేటప్పటికి దానికి ముందు 22 మంది చక్రవర్తులు పుట్టారు ఆ విదేహ వంశంలో. వాళ్ళకి విదేహ వంశం అని పేరు. అందరూ జనకులే వాళ్ళ పేర్లు. విదేహుడు అంటే అసలు దేహభావం ఉండదు. అంతటి మహాజ్ఞానులు వాళ్ళు. వాళ్ళ వంశం చెప్తాను వినండి అని చెప్పి ఈ పేర్లు వినాలి సీతాకళ్యాణంలో. ఎందుకంటే ఇటువంటి మహాపురుషులు అందరూ ఒక్కొక్కళ్ళు సామాన్యుడు కాడు. మీరు మహాభారతంలో నహుష చరిత్ర విన్నారు, యయాతి చరిత్ర విన్నారు. అటువంటి మహాపురుషులందరూ ఇక్ష్వాకు వంశంలో పుట్టారు. ఇక ఇటువైపు సీతమ్మ తల్లి యొక్క విదేహ వంశం వైపు మొట్టమొదట వంశకర్త ప్రారంభంలో ఉన్నటువంటి వాడు నిమి. ఆ నిమి చక్రవర్తికి పుట్టినటువంటి వాడు మిధి చక్రవర్తి. ఆ మిధి చక్రవర్తికి జన్మించినటువంటి వాడు ఉదావసు. ఆ ఉదావసుకి జన్మించినటువంటి వాడు నందివర్ధనుడు. నందివర్ధనుడికి జన్మించినటువంటి వాడు సుకేతువు. సుకేతువుకి జన్మించినటువంటి వాడు దేవరాతుడు. దేవరాతునికి జన్మించినటువంటి వాడు బృహద్రథుడు. బృహద్రథునికి జన్మించినటువంటి వాడు